నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్లు బ్యానర్లను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తొలగించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో హైర్ ఆర్టీసీ డ్రైవర్లు తమకు వేతనాలు పెంచాలని సమ్మెకు దిగారు. దాదాపు 100కు పైగా అద్దె బస్సులు నిలిపివేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుండి కరీంనగర్ వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు వెంటనే వేతనాలు పెంచడంతో పాటు ఆర్టీసీ అధికారులు తమపై చూపుతున్న వివక్షను విడనాడాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయిల్ ఫామ్ మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఉద్యాన శాఖ రైతులకు సబ్సిడీపై ఈ మొక్కలను అందజేస్తోంది. అందులో గంగా ఇవాళ దాదాపుగా 250,000 మొక్కలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బ్రహ్మ సమేద్యం గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతానం లేని మహిళలు ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇది మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ 2022 పరీక్షల నుంచి అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కేవలం హిందీ ఇంగ్లీష్లోనే నిర్వహించేవారు. కానీ అభ్యర్థుల నుండి వచ్చిన డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేశానని రిషి సునాక్ అంగీకరించారు. తాను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓ వీడియో తీయడానికి తన సీట్ బెల్ట్ తీయడంతో పొరపాటు జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని రిషి సునాక్ కోరారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ కన్నౌట్లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అయితే మంటలు ఎందుకు చెలరేగాయనడానికి కారణం తెలియరాలేదు. ఇండియన్ నేవీకి మరో శక్తి తోడవుతుంది. దేశీయంగా తయారైన వాగిర్ సబ్మెరైన్ జనవరి 23 నావికా దళంలో చేరనుంది. అయితే దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు అధికారులు తెలియజేశారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన నావల్ గ్రూప్ సహకారంతో దీన్ని ముంబైలో నిర్మించారు. ఇది స్కార్పిన్ తరగతికి చెందిన 5వ సబ్మెరైన్.